అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ రా. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కాదు. 1 to 10 క్లాస్ మీరు ఒక ఏ స్కూల్లో చదువుతారు, ఆ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఎప్పుడు వెళ్తూ ఉంటారు. గొడవైంది క్యాంపౌండ్ లో పెద్దగా కొట్టుకుంటాం మా టెన్త్ క్లాస్ అంటే 86 లో నేను శివ సినిమా చూపించాం. శివ సినిమా ఒక అమ్మాయి కోసం మంచి ఫ్రెండ్స్ నాకు ఉన్నారని 38 సంవత్సరాల తర్వాత తెలుసుకున్నందుకు ఇంకా గర్వంగా ఉంది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా హ్యాపీగా వ్లాగ్ అయితే చేస్తున్నానండి, ఎందుకంటే 38 ఇయర్స్ తర్వాత కలిసిన 10th క్లాస్ ఫ్రెండ్స్తో మా మమ్మీ బర్త్డే అయితే సెలబ్రేషన్ చేశాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. 1986లో తనతో పాటు చదువుకున్న 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కలిసి మా మమ్మీకి అయితే బర్త్డే చేశారు. నిజంగా ఈ మూమెంట్ మాకు చాలా ఎమోషనల్ మూమెంట్, అలాగే చాలా హ్యాపీ మూమెంట్ అన్నమాట. మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంతకీ బర్త్డే ఎలా జరిగింది, ఎంత ఇన్స్పిరేషన్గా వాళ్ళందరూ మాట్లాడారు, వాళ్ళ వల్ల మనం ఏం నేర్చుకోవాలి, ఇదంతా కూడా ఈ వ్లాగ్లో అయితే చూపించేస్తాను. ముందైతే మనం లోపలికైతే వెళ్ళిపోదాం, పదండి. ఇదిగోండి వీళ్ళే ఆ 10th క్లాస్ బ్యాచ్ మాట. ఆల్రెడీ వీళ్ళు 2024 ఫిబ్రవరి నుంచి కలగడం స్టార్ట్ చేశారు. సో అప్పటి మూమెంట్స్ అన్నీ కూడా ఒక వీడియోలా ప్లే చేసుకుంటూ ఎంతో హ్యాపీగా ఉన్నారన్నమాట. మా మమ్మీ అయితే 38 ఇయర్స్ తర్వాత వీళ్ళందరినీ రీసెంట్గా ఫిబ్రవరిలో కలిశారు. వీళ్ళందరూ కలిసి ప్రతి ఒక్కరి బర్త్డే సెలబ్రేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో మంత్లో ఎవరెవరి బర్త్డేస్ వస్తున్నాయో వాళ్ళందరివి కలిపి ఇలా గెట్ టుగెదర్లో పెట్టుకొని మళ్ళీ అందరూ హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా వీళ్ళందరినీ చూసి ఒక రకంగా జెలస్ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మన 10th క్లాస్ వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు. ఒకరు ఇద్దరితో ఫోన్ మాట్లాడడం తప్ప ఇలా గెట్ టుగెదర్ అయ్యిందే లేదు. కానీ వీళ్ళు మాత్రం మంత్లీ ఒక్కసారి అయినా సరే కలవాలని ప్లాన్ చేసుకొని ఇలా అందరి బర్త్డేస్ సెలబ్రేట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా వీళ్ళందరూ కూడా మనకు ఒక ఇన్స్పిరేషన్ అండి, ఎందుకంటే మనం చదువుకుంటాం, విడిపోతాం, వెళ్ళిపోతాం, ఏదో ఫోన్స్, వాట్సాప్స్, ఫేస్బుక్స్ వచ్చేసాయని మాటే కానీ కలిసిందే ఉండదు. బర్త్డేస్కి ఫోన్లు చేసుకోవడమే కూడా తక్కువైపోతుంది. కానీ వీళ్ళందరూ అందరి బర్త్డేస్కి చూడండి ఎంతమంది గ్యాదర్ అయ్యారో. ఎన్ని పనులున్నా ఎంత పెద్దవాళ్ళైనా సరే వీళ్ళు మాత్రం ఒక టైం కేటాయించుకొని ఫ్రెండ్స్ అందరితో హ్యాపీ మూమెంట్స్ అనే వాటిని షేర్ చేసుకుంటున్నారు. నిజంగా ఇది మనకు ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. మనం కూడా గెట్ టుగెదర్ పెట్టుకొని మన ఫ్రెండ్స్ అందరినీ కలిస్తే ఎంత బాగుంటుందో అనేలా చేస్తున్నారు ఈ బ్యాచ్. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ హ్యాపీ మూమెంట్ని ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి నేనైతే వ్లాగ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా వీళ్ళందరూ కూడా ఏదో 10th క్లాస్ మొన్నే అయినట్టు చాలా సందడిగా, చాలా యాక్టివ్గా, అసలు మనం కూడా అంత యాక్టివ్గా ఉండలేమేమో, అన్ని జోక్స్ వేసుకుంటూ, అన్ని కామెడీలు చేసుకుంటూ, అన్ని సెల్ఫీలు తీసుకుంటూ నిజంగా చూడడానికి చాలా బాగుంది అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరినీ చూసి. ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో, ఎంత చక్కగా కామెడీస్ చేసుకుంటున్నారో చూడండి, ఎంత చక్కగా సెల్ఫీలు తీసుకుంటున్నారో, నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. ఇంక ఈ మధ్యలో మా బోడంకాయ గడేమో వాడి పని వాడు చేసుకుంటున్నాడు, ఫుల్గా ఆడుకుంటున్నాడు అన్నమాట ఎవరి పనులు నాలుంటే. ఇంక ఈ బ్లాగ్లో నేను మాట్లాడటం కన్నా వాళ్ళ 10th క్లాస్ విశేషాలు వాళ్ళ నోట్తోనే వింటే ఎంత బాగుంటుందో కదా. చూడండి ఇప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అయితే షేర్ చేయడం స్టార్ట్ చేశారు. అమ్మ నవ్వుతూనే ఉంటా చూడు. అందరికీ
క్యాండిడేట్ ఒక ఐస్ పెట్టుకున్నాడు. ఐస్ గణేష్ చెప్పండి, నేను మన ఫ్రెండ్స్ అందరూ కలవాలి అలాగే ప్లాన్ చేయాలి. అంటే ఒకసారి పిక్నిక్ ఏర్పాటు చేస్తాం, బాయ్స్ ఓన్లీ బాయ్స్ కొంతమంది. ఆ పిక్నిక్ ఏర్పాటు చేసి 10 ఇయర్స్ 20 ఇయర్స్ అయిపోయినట్టు చాలా మధ్య మధ్యలో మేము కలుస్తున్నప్పుడు అనుకున్నమాట, మన ఫ్రెండ్స్ అందరూ కొంత గ్రూప్లో కలెక్ట్ చేయండి, గ్రూప్లో అడిగితే ఒకరోజు సడన్గా శామ్లా చాలా హ్యాపీ అయిపోయినమాట. ఎందుకంటే నాకు ఎక్కువ కళలన్నీ సండేస్ అయ్యాయి. నాకు 10 క్లాస్ వరకు కళ్ళు వచ్చాయి చిన్నప్పుడు, నాకు పడుకునేటప్పుడు మన హై స్కూలే కళలో వచ్చేది. ఇప్పుడు నేను హై స్కూల్ ఫ్రెండ్స్ వీళ్ళంతా గుర్తు వచ్చినప్పుడల్లా అంటే నాకు గుర్తు రాకనే అంటే గణేష్ ఫోన్ చేసాను. గణేష్ మన అంతా కళాలి ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ అరేంజ్ చేయాలంటే ట్రై చేద్దాం అని కుదరలే. చెప్పండి 10th క్లాస్లో నాకు మ్యాథ్స్ రాని సుబ్బారావు మాస్ గారు మన ప్రిన్సిపల్, అదే ఫస్ట్ సెకండ్ హై స్కూల్ ఉన్నాను కదా, క్లాస్ ఉన్న తర్వాత నన్ను బాధ్యత పట్టుకొని ఎవరు చెప్పాను అనుకునేవారు ఆయన. ఎందుకంటే నువ్వు లేటర్ కదా నీకు రాక జరగాలి అనుకుంటావు, కలగలేదు అనమాట 10th క్లాస్లో కలగలేదు అని స్కూల్లో. అప్పుడు మీకు మీకు చెప్తున్నాను, చూస్తున్నాను కదా తెలుగు. అంటే డైనింగ్ రూమ్ ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న ఫ్రెండ్షిప్ అనుకుంటా 1 to 10 క్లాస్ ఒక ఏ స్కూల్లో చదువుతారు ఆ ఫ్రెండ్షిప్తో పడుతుంది, వాళ్ళు ఎప్పుడు లేకుంటారు. ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళందరూ ఏంటంటే హ్యాంకీ ఫ్యాంకి, అంటే అలా కలుస్తారు వెళ్ళిపోతారు అంటే వాళ్ళు అంతే కాదు. కానీ 1 to 10 క్లాస్ చదివచ్చు అంటే మేము ఎప్పుడు ఒక దూరంగా అందులో ఉదాహరణగా ఇప్పుడు మా ప్రసాద్ సత్యన కానీ ఈ లావర్ చీర్ అంటే వాళ్ళు ఇలా బ్యాక్ పెయిన్ చేసుకున్నారు. ఇది మా దసరా తెలుసు, మీకు తెలుస్తారా దసరా? ఒక అమ్మాయి గుర్తుందా? గుర్తుందా ఎవరు అమ్మాయి? హై స్కూల్లో పెద్ద కోపడం అయింది క్యాంపౌండ్లో, పెద్దగా కొడుకున్నాను వస్తాను అమ్మాయి తెలుసుకోండి. మా తండ్రుల అంటే 86లో నేను శివ సినిమా చూపించాం, శివ సినిమా ఒక అమ్మాయి కోసం. ఎవరు అమ్మాయి గీతా నా అమ్మాయి కోసం స్కూల్లో మీకు కొట్టుకున్నాము ఎందుకో మా ఇంటి అక్కడే ఉన్నాయి దసరా. కానీ అంటే దేవుడి దయ మనందరి కాలం చాలా సంతోషం ఉంది. ఈ ఫ్రెండ్షిప్ నేను ఎప్పుడు ఇలా కంప్లీట్ చేయండి. మనందరం ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కానీ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మేము మన కాలేజ్ విడిపోయి మన స్కూల్ విడిపోయి ఈ రోజుకి 39 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికే 45 సంవత్సరాల నుంచి ఇందులో 10 ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఉన్నాము. ఇప్పుడు కూడా ఫ్యామిలీస్తో కలిసి ఉంటున్నాం, ఇంకా కలిసి ఉండాలి. వాళ్ళతో ఎలా కలిసి ఉన్నాను మీతో కూడా అలాగే కలిసి ఇంకా ఉండాలని చేసాం సార్, అంతా చేసాం. అల్లరి చేసామైతే కానీ ఎవరికి కూడా ఏమీ అల్లరి చేయొచ్చు ఆ వయసు అల్లరి చేయాలి ఆ వయసులో అల్లరి చేయాలి అల్లరి చేసాం. ఈ వయసులో నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నా ఇది చెయ్యొచ్చా? ఈరోజు నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి సరే. ఈ ఆనందాన్ని పంచుకోవడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు ఏమైనా అది మర్చిపోయి కొంచెం హెల్తీగా ఉండగలుగుతున్నాం. అది ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉన్న భావాలు ప్రత్యేకించి చెప్పబడ్డం. సో ఈ స్నేహం కడ వరకు నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇలా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్పిన తర్వాత లంచ్ అయితే స్టార్ట్ చేసామండి. సో ఇక్కడ స్టార్టర్స్ బిర్యానీస్ ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసి ఉంచేసారన్నమాట. ఆర్గనైజింగ్ చేశారు వాళ్ళలోనే వాళ్ళు, ఒక 4 మెంబర్స్ అందరి బర్త్డేస్ కోసం ఆర్గనైజింగ్ గ్రూప్ కూడా రెడీ అయిపోయింది ఆ బ్యాచ్లోనే. సో లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆటపాటలతో ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇక్కడ సింగర్స్ కూడా ఉన్నారని మాకైతే తెలిసింది, చూడండి వాళ్ళు ఎంత చక్కగా పాడుకుంటున్నారో. నిజంగా అన్ని ఇయర్స్ తర్వాత కలిసినా కూడా చిన్న పిల్లల్లాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. నిజంగా వీళ్ళందరూ మనకు ఒక ఇన్స్పిరేషన్.
అబ్బబ్బా, ఈ డాన్స్లు, ఈ పాటలు, ఎంజాయ్మెంట్స్ చూస్తే నిజంగా మనం కూడా మన గెట్ టుగెదర్ ఎప్పుడు పెడతారా అని మాత్రం మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీళ్ళు, నిజంగాన చాలా అంటే చాలా బాగుంది. అసలు వీళ్ళెవరు ఫోన్స్ కూడా యూజ్ చేయకుండా మొత్తం డే అంతా కూడా అందరు ఫ్రెండ్స్తో చక్కగా ఎంజాయ్ చేశారన్నమాట. నాకైతే అది బాగా నచ్చింది. నిజంగా వీళ్ళందరూ మన జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. అలాగే ఈ డాన్స్లు, పాటలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 3 o'clock కల్లా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. 6 మెంబర్స్కి అయితే బర్త్డే సెలబ్రేషన్ చేశారు, అందులో మా మమ్మీ కూడా ఒకరు. సో మా మమ్మీకి కూడా బర్త్డే సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. తన జీవితంలో ఇదే ఫస్ట్ టైం అన్నమాట, ఇలా ఇంతమంది మధ్యలో ఇంత చక్కగా బర్త్డే సెలబ్రేషన్ అవ్వడం అనేది తను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యింది. సో ఆ హ్యాపీ మూమెంట్ని అయితే మీకు ఇప్పుడు చూపించేయబోతున్నాను. ఒక్కసారి మీరే చూసేయండి వాళ్ళు ఎలా సెలబ్రేషన్ చేశారో. అలాగే దశరథ శివ శివ దశరథ ఇద్దరు ఇద్దరు చదివినగా సంబంధాన్ని వచ్చి చేయండి. చూసారా, బర్త్డే అనగానే ఒక మంచి సన్మానం చేసినట్టు ఇంతమంది ఫ్రెండ్స్ మధ్యలో మా మమ్మీ చాలా హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకుంది. తన లైఫ్లో ఇదే ఫస్ట్ టైం, నిజంగా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో నెక్స్ట్ ఎవరెవరు బర్త్డేస్ ఉన్నాయో ఒక ముగ్గురు ముగ్గురు ఇద్దరిద్దరు తరపున కేక్స్ అయితే కూడా కట్ చేయించారు. సో వీళ్ళు ముగ్గురు తర్వాత మా మమ్మీకి, ఇంకొక ఆంటీకి సెలబ్రేషన్ అయితే చేశారన్నమాట కేక్ కటింగ్. నిజంగా వీళ్ళందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి ప్లాన్, ఇలాంటి ప్లానింగ్ రావడమే చాలా గ్రేట్. ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం ఇంకా గ్రేట్ మాట. సో వీళ్ళందరూ కూడా మా మమ్మీని ఎంతో హ్యాపీగా చూసుకున్నారు. నిజంగా వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎప్పుడో 1986లో విడిపోయిన వీళ్ళంతా కూడా ఇప్పుడు ఇంత చక్కగా ఏదో నిన్న మొన్న కలిసినట్టే ఎంతో చక్కగా హ్యాపీగా కలిసి ఉన్నారండి. అలాగే మనం కూడా మన 10th class కానీ మన బెస్ట్ ఫ్రెండ్స్ని కానీ ఎప్పుడూ వదులుకోకూడదు. సో వాళ్ళని కూడా మనం గెట్ టుగెదర్ చేసుకొని కలిసి ఉండేలాగా ఈ వీడియో అయితే నాకు ఒక ఇన్స్పిరేషన్గా అనిపించి మీ అందరికీ కూడా మా మూమెంట్ అయితే షేర్ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తూ, ఇంకా వీళ్ళందరి ఫ్రెండ్స్తో మా మమ్మీ ఎప్పటికీ అటాచింగ్గా ఉండాలని చెప్పి మా తమ్ముడైతే మా మమ్మీకి అయితే మొబైల్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు బర్త్డేకి. దానికి కూడా మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట, ఎందుకంటే మా మమ్మీకి స్మార్ట్ ఫోన్ లేదు. సో ఇప్పటి నుంచి అయినా వాళ్ళ గ్రూప్తో అటాచింగ్గా ఉండాలని చెప్పి మా తమ్ముడైతే మా మమ్మీకి ఇలా స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. ఇదేనండి వాళ్ళ 10th class ఫ్రెండ్స్ మా మమ్మీకి ఇచ్చిన గిఫ్ట్. ఇంకా మా అమ్మ అయితే ఆనందానికి అవధులు లేవు, అంత హ్యాపీగా ఫీల్ అయింది అన్నమాట, చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయింది. సో అంతేనండి, ఈ హ్యాపీ మూమెంట్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి చేసుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ 10th class మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఎవరిని మిస్ అవుతున్నారో ఒక్కసారి వాళ్ళకైతే కాల్ చేసి మాట్లాడండి. మీకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.